ఆరు నెలల ముందు వచ్చిన మీకు టికెట్ ఎందుకు ఇచ్చారు సార్? ఇది నా ఊరు, నా పార్టీ. సేమ్ కమ్యూనిటీ కాబట్టి మీకు టికెట్ వచ్చింది. మీరు ఎలక్షన్స్ కోసం భారీగా డబ్బులు తీసుకొస్తుంటే కూడా మీ డబ్బులు సీజ్ అయ్యాయి. వైసీపీ చేపించింది కానీ బయటికి రాలేదు. టీడీపీ వర్గాన్ని కలుపుకుపోవటంలో విఫలమవుతున్నారు. ఆరుగురు అభ్యర్థులుగా ప్రచారాన్ని ప్రారంభించాము. మీ ప్రత్యర్థి వద్దకి ఆరోగ్యం బాగోలేదని వస్తే ఆయన 10,000 ఇస్తే మీరు 50,000 ఇవ్వటం కేవలం టికెట్ కోసమే ఇదంతా చేశారా? ఆ టైంలో టికెట్ మాకు ఇస్తామని ఎవరు చెప్పలేదు కదా. మీరు ఎక్స్పెక్ట్ చేసే ఇదంతా చేశారా? నా ట్రస్ట్ ఏమొచ్చి చిత్తూరులో పెట్టింది కాదు, చిత్తూరులో రిజిస్టర్ అయింది కాదు. రంజాన్ ఈవెంట్ కి మీరు మాట్లాడనివ్వకుండా వైర్లు కట్ చేసి అధికారంలో ఉన్నాడు కాబట్టి అతనికి ఆ గౌరవమే తెలియనప్పుడు రేపు ప్రజల్ని ఏం గౌరవిస్తాడు? కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని విన్నాను. అంటే నేను కన్నీళ్లు కార్చినది నన్నేదో అవమానం చేశారని కాదు. అంటే పర్టికులర్ గా మీకు టికెట్ రావద్దు అని ఓ నాయకుడు నారా లోకేష్ గారికి ఫోన్ చేసి, ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఆశయాలు వాళ్ళకు ఉంటాయి. రంజాన్ పండుగ సమయంలో ప్రతి మసీదుకి మీ ప్రత్యర్థి విజయానంద రెడ్డి గారు 50,000 రూపాయల వరకు ఇచ్చారు. ఎవరు సొమ్ము ఇచ్చారు, ఎవరు చెక్కులు ఇచ్చారు, ఆ చెక్కులు ఇచ్చిన వ్యక్తికి ఇతనికి ఏం సంబంధం? నామినేషన్ అఫిడవిట్ లో ఒక 66 కోట్ల రూపాయల వరకు చూపించుంటారు. ఆయన పైన అప్పటికే 16 నుంచి 17 కేసులు ఉన్నాయని కూడా ఆయన అఫిడవిట్ లో మెన్షన్ చేశారు. దాదాపు 100 కోట్లు చూపించారు, అయినా మీ పైన ఒక్క కేసు లేదు. నేను వ్యాపారవేత్తగా విద్యావంతుడుగా నేను స్కూళ్ళు పెట్టాను. స్కూళ్ళల్లో కష్టపడితే చదువుకున్న పిల్లలు కట్టిన ఫీజుల్ని 10 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను. అంటే మీ వాళ్ళు మీ ప్రత్యర్థి దగ్గర ఉన్నారు అనేది వాస్తవమేనా? అయితే అలాగే నా వాళ్ళు కూడా అతని దగ్గర ఉండొచ్చు కదా. ఉన్నారైతే రాజకీయం కదా. ఆయనకి ఎందుకు ఓటయ్యింది, మీకు ఎందుకు పోయాలి? ఆయన అఫిడవిట్ లో మీరు చెప్పినట్టు 13 కేసులు అన్నారు. 13 ఏం కేసులు అంటే ఎర్ర చందనం. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనం చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్తూరు జిల్లా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన ఇద్దరు లీడర్లు ఇక్కడి నుంచి ఎదిగిన వారే. ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారైతే, మరొకరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి ఇంత ప్రత్యేకత ఉన్న ఈ చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ జెండా కేవలం 3 సార్లు మాత్రమే ఎగిరింది. కానీ ఈసారి టీడీపీని గెలిచి చూపిస్తానంటూ ముందుకెళ్తున్నారు గురజాల జగన్ గారు. మరి నేను ఆయన దగ్గరికే వచ్చేసాను. మరి ఆయన గెలుపొందటానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు చిత్తూరు వాసి అయినప్పటికీ కూడా 6 నెలల ముందు వచ్చిన మీకు టికెట్ ఎందుకు ఇచ్చారు సార్? అప్పటికీ ఇక్కడ 9 మంది ఆశావహులు ఉన్నారు, అయినా వాళ్ళందరినీ కాదని మీకు ఎందుకు ఇచ్చారు? అంటే నేను కూడా ఈ పార్టీలో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. అంటే నియోజకవర్గంలో చేయకపోయినా అధినాయకుడు ఆదేశాల మేరకు అది ఎక్కడ అవసరమైతే అక్కడ పనిచేస్తూ ఉన్నా. సో చిత్తూరులో ఎప్పుడైతే ఒక వాక్యూమ్ అనేది అంటే క్రియేట్ అయిందో, నాయకులు ఉన్నారో కానీ సఖ్యత లేక కొద్ది పార్టీ ఇక్కడ డిఫర్ అయింది. ఆ సందర్భాన్ని నేను గమనించి ఇది నా ఊరు, నా పార్టీ, నా ప్రజలు అనుకొని వచ్చాను కాబట్టి సేవ చేస్తుంటే ఆ సేవకి గుర్తించి ప్రజలు నన్ను ఆదరించారు. నన్ను ఆదరించిన విధానాన్ని చూసిన పార్టీ నాకు అవకాశం కల్పించింది. అంతేనా? లేదంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి మీకు టికెట్ వచ్చింది? అట్లేం లేదు. కమ్యూనిటీ వైజ్ ఇవ్వాలి ఇచ్చే మనస్తత్వం చంద్రబాబు నాయుడుకు ఉంటే ఈ పార్టీ ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేది. ఎందుకంటే మీరు గమనిస్తే రాజకీయాల్లోనే కాదు వ్యాపారాల్లో కూడా మా సామాజిక వర్గం, అది ఒక హోటలే కాదు, ఒక స్కూల్సే కాదు, ఒక కాలేజీలోనే కాదు, ఒక ఇది అది అని కాదు, ఏ వ్యాపారాల్లో చూడు మేము ముందంజలోనే ఉన్నాము. రైతులుగా ఎకరాల కొద్ది పొలం పనిచేసే రైతు కూడా మా కమ్యూనిటీ నుండే గొప్పవాళ్ళు ఉన్నారు. అయితే నేను వేరే కమ్యూనిటీ వాళ్ళు లేదు అని చెప్పను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పార్టీ అనగానే అది కమ్మ సామాజిక వర్గం అనేది చాలా తప్పు. ఎన్టీ రామారావు అనే వ్యక్తి అన్ని వేషధారణిలో నటుడుగా అద్భుతమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుగా పిలువబడే వ్యక్తి. ఇది బీసీల కోసం అణవరిగిన కులాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో మీరు చూస్తే తెలంగాణలో పట్వారీ తత్వము, పటేల్ తత్వాలు,
ఇవన్నిటినీ తీసేసి మహిళలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పించే విధంగా ఆలోచించి పార్టీ పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఎవరైతే పని చేసే నాయకుడు, ఆ పనిని మనం గౌరవిస్తే ప్రజలు గౌరవిస్తారు అని భావించే వ్యక్తిగా ప్రజల నుండి వచ్చిన స్పందనను చూసి ఇచ్చారు తప్పితే, మీరు అడిగినట్టు కులమనో గోత్రమనో ఇచ్చే వ్యక్తి కాదు. కుల మతాలకు అతీతంగా ఏదన్నా ఒక పార్టీ ఈ రోజుకి నిజాయితీగా ఉంది, అది ఆంధ్ర రాష్ట్రంలో అంటే అది తెలుగుదేశం పార్టీ. కానీ మీరు టీడీపీ వర్గాన్ని కలుపుకుపోవటంలో విఫలమవుతున్నారు అనేది వినిపిస్తుంది. అంటే అది ఎక్కడ విన్నారో నాకు తెలియదు, కానీ మేము ఎవరైతే ఆరుగురు అభ్యర్థులుగా ప్రచారాన్ని ప్రారంభించామో మేము ఆరుగురు కలిసే ఉన్నాం కదా. ఇప్పుడు ఒకరికొకరు ఇష్టం లేదు అంటే పార్టీ వదిలి వెళ్ళిపోయే వాళ్ళం. నేనైనా నాకు సీట్ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని కమిట్మెంట్. అలాగే హేమలత గారు మాజీ మేయర్గా చేసిన ఆవిడ, అలాగే జడ్పీ చైర్పర్సన్గా పనిచేసిన మన చంద్రప్రకాష్ అన్న గారు, అలాగే మా సిఆర్ రాజన్ గారు ఈరోజు జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా ఈ సీటుకు పోటీ పడిన వారు. కాజూరు బాలాజీ అని పార్లమెంట్ ప్రెసిడెంట్గా ఉండారు, వారు కూడా సీటు కోసం ట్రై చేసిన వ్యక్తి. అలాగే ఆదికేశులు గారి కుటుంబం. సో మేము ఇంచుమించు నేను ఆరుగురు మేము కలిసి ఎవరికి వచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని ఒక కమిట్మెంట్తో పనికి ముందుకెళ్ళి ఎలక్షన్ల ప్రచారం ప్రారంభించాం. సో ఆ రోజు ఎలా అనుకొని ప్రారంభించామో ఈ రోజుకి అలాగే కలిసిమెలిసి ఉన్నాం, రేపు అలాగే కలిసిమెలిసి ఉంటాం. అంటే పర్టికులర్గా మీకు టికెట్ రావద్దు అని ఓ నాయకుడు నారా లోకేష్ గారికి ఫోన్ చేసి పదే పదే ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పారంట, ఇది వాస్తవమేనా? అది మనకు తెలియదమ్మా. అంటే హాఫ్ ద రికార్డ్లో ఎవరు ఏమేమంటే ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఆశయాలు వాళ్ళకు ఉంటాయి. సో అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే నాకు తెలియదు కాబట్టి నేను దానికి సమాధానం చెప్పలేను. ఓకే, మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. సార్, మీకు టికెట్ రావడానికన్నా ముందు అంటే లైక్ ఒక 2-3 మంత్స్ ముందు వరకు కూడా మీరు మీ ప్రత్యర్థి వద్దకి ఆరోగ్యం బాగోలేదని వస్తే ఆయన 10,000 ఇస్తే మీరు 50,000 ఇవ్వటం, లేదు అంటే ఆయన ఆ శ్మశాన వాటికలో బర్నర్కి 10 లక్షలు ఇచ్చారంటే మీరు 40 లక్షలు ఇవ్వటం, కేవలం టికెట్ కోసమే ఇదంతా చేశారా ఆ టైంలో? టికెట్ మాకు ఇస్తామని ఎవరు చెప్పలేదు కదా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఇదంతా చేశారా? ఇదన్నీ తప్పు. ఇప్పుడు నేను నా ట్రస్ట్ ఏమొచ్చి చిత్తూరులో పెట్టింది కాదు, చిత్తూరులో రిజిస్టర్ అయింది కాదు. 2017 నవంబర్ 15 నా కొడుకు పుట్టినరోజు నా కొడుకు ఒక కోరిక కోరుతాడు, నాన్న ఇంకపైన నా బర్త్డేలో అన్ని జరపద్దండి, నేను ఏదైనా నాకు బర్త్డేకి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు ఇస్తే నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్ అంటాడు. అరే నా కొడుకు, ఒకే కొడుకు నాకు. సో అతని అంబిషన్ ఇంత చిన్న వయసుకే ఉండేటప్పుడు నేను కూడా ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ పాస్ట్ 2009 నుండి ఎన్నో దేవస్థానాలు, గుళ్ళు, గోపురాలు, అనాథాశ్రమాలు, చదువుకునే వాళ్ళకి ఫీజులు కట్టుండ, ఇవన్నీ అప్పుడు ఎక్స్పోజర్గా ఉండేవాడిని కాదు. ఎందుకంటే నాకు నేను ఎప్పుడు ఆలోచించలే రాజకీయాల్లోకి వచ్చి మనం ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది అని. కాబట్టి నేను స్ట్రైట్గా చేసేవాడిని. అది మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తాను, నేను ఉన్న ప్రాంతంలో, చిత్తూరులో కాదు. చాలామంది చిత్తూరు అతను కాదు నాన్ లోకల్ అంటారు, నేను చిత్తూరులోనే పుట్టి పెరిగా 2002 దాకా చిత్తూరులోనే వ్యాపారాలు చేశా. 2003 కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు తగిన వ్యాపారం ఇక్కడ లేదు కాబట్టి అనుకూలత ఉన్న కాడ పోయి వ్యాపారాలు చేసి సంపాదించి కష్టపడి పైకి వచ్చాను. సో నేనేమంటానంటే అతను 10,000 ఇస్తే నేను 20,000 ఇవ్వాలని పోటీ తత్వంతో అయితే అతనిలాగా నేను రాజకీయ ఎత్తుగడితో రాలా. నా ఊరు, నేను అప్పుడు అనుకూలత లేకెళ్ళాను, ఇప్పుడు అనుకూలం ఉంది, వచ్చినాను. వచ్చి నా పని నేను చేస్తూ ఉంటే భగవంతుడు ఆశీర్వదించాడు, ప్రజల కోరిక మేరకు మాది నాయకుడు నాకు అవకాశం కల్పించాడు. అంటే మీరు టికెట్ రావడానికి ముందు చేసిన సేవలు బయటకు వచ్చాయి, కానీ టికెట్ ఇచ్చిన తర్వాత రంజాన్ పండుగ వచ్చింది ఇక్కడ చిత్తూరు. నేను రంజాన్ తోఫా కూడా 10,000 మందికి ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ పోయి మైనారిటీ సహోదరులను అడిగినా అది సంక్రాంతి కిట్ కూడా వెళ్ళింది వాళ్ళకి. ఓకే, వాళ్ళకి డబుల్ కిట్ పోయింది మైనారిటీస్కి. మా ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి కొంచెం తక్కువగానే మేము ఎక్స్పోజ్ అయ్యాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం టికెట్ రావడానికి ముందు అంత ఎక్స్పోజర్ వచ్చింది, ఎందుకు తర్వాత రాలేదు? మరి తర్వాత మా బాధ్యతలు వేరు కదా. ఇప్పుడు మేము అండర్ ఈసీ ఉండాము, ఈరోజు ఏది చేసినా బయటకు చెప్పలేని పరిస్థితి, బయటకు చూపించుకోలేని పరిస్థితి. సీట్ వచ్చిన క్రమంలో ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయి ఎవరు పొద్దున టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టరు, మధ్యాహ్నం లంచ్ పెట్టరు, నైట్ డిన్నర్ పెట్టరు. నేను ఈ మూడు పెట్టుకుంటూ ఎలక్షన్ చేసుకొని వస్తున్నాను. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీస్. ఎట్లా, ఏ ప్రాంతం పోయిన వాళ్ళకి అక్కడ టిఫిన్ పెట్టా, ఒకే బ్యాచ్కి అక్కడ టిఫిన్ పెట్టింది.
ఈరోజు పలానా గ్రామానికి వెళ్తున్నామంటే అక్కడ గ్రామంలో టిఫిన్, మధ్యాహ్నం ఇంకో గ్రామంలో ఉంటే భోజనం, సాయంకాలం ఒక జాగాలో ఉంటే ఎండ ప్రచారం అయిపోతే అక్కడ భోజనాలు. సో మేమే కాదు, మాతో పాటు ఉన్న గ్రామస్తులు కావచ్చు, పనిచేసిన వారు కావచ్చు, అభిమానించే వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా భోజనం పెట్టుకుంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ సేవే కదా. రాజకీయాలంటే సర్వీసే కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీస్ భాగంగా మేము అన్నిటినీ చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు కొంచెం సర్వీస్ మోటివేషన్లో తక్కువ కనిపిస్తుంది, బట్ ఈరోజు ఎవరికైనా హాస్పిటల్లో ఇబ్బంది అంటే ఈరోజు కూడా ఒక 50,000 ఇచ్చాను, అది చెప్పుకోకూడదు ఎలక్షన్ కాబట్టి. రంజాన్ పండుగ సమయంలో ప్రతి మసీదుకి మీ ప్రత్యర్థి విజయానందరెడ్డి గారు 50,000 రూపాయల వరకు ఇచ్చారంట, కానీ మరి మీరు ఏమి ఇచ్చినట్టు ఎక్కడ కనిపించట్లేదు. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నానమ్మా, అంటే విజయానందరెడ్డి ప్రత్యర్థి వైఎస్ఆర్ పార్టీలో నాయకుడు అని కాదు, కానీ ఎవరు సొమ్ము ఇచ్చాడు, ఎవరు చెక్కులు ఇచ్చాడు, ఆ చెక్కులు ఇచ్చిన వ్యక్తికి ఇతనికి ఏం సంబంధం. మీరు మీడియా కూడా నేను అడుగుతాను, ఎదుటోడు ఏదో చేశాడు చెప్పాడు చేయడు అదే చెప్తూ ఉంటారు. నేను అడుగుతున్నా ఎవరికి విజయానందరెడ్డి అకౌంట్లో నుండి ఏ మసీదుకి చెక్ ఇచ్చాడు, అది మీరు కనబెట్టాలి. మీరు అడగాలి రేపు ఏ వ్యక్తి ద్వారా ఆ డబ్బులు ఇప్పించాడు, ఆ వ్యక్తికి ఇతనికి కలిగిన సంబంధాలు ఏంది, అతనికి ముందు ఈ డబ్బు ఎక్కడిది, ఈ 20 లక్షల రూపాయలు అతను డొనేట్ చేస్తున్నాడు అంటే అతనికి ఈ డబ్బు ఏ విధంగా వచ్చింది అనేది ఇంపార్టెంట్. మసీదులకి అతను ఇచ్చాడా లేదా ఇచ్చిన దానిపైన కామెంట్ చేయండి. నేను ఒక మంచి పని చేయడానికి అది నా ప్రత్యర్థి కావచ్చు, నాకు కాని వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేసే ఏ పనినైనా నేను కూడా ఐ విల్ టేక్ ఇట్ ఇన్ టు గ్రాంట్, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ నేను ఇచ్చాను అతను ఇవ్వలేదు కదా అంటే నువ్వు ఎలా ఇచ్చావు అనేది కూడా ఇంపార్టెంట్ అంటాను నేను. మరి ఎవరు ఎలా ఇచ్చారంటారు, అదే మీరు అడగాల్సిన ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతి మసీదుకి అతను 50,000 లెక్కన ఇచ్చాడు అని, అతన్ని చెప్పినండి ఇచ్చినట్టు, ఎలా ఇచ్చాడు అనేది మీరే అడగండి, ఎవరి ద్వారా ఇచ్చాడు, అతనికి ఇతను కలిగిన సంబంధాలు ఏమి, అంటే ఎవరో ఇచ్చిన వ్యక్తిది నేను ఇచ్చానని చెప్పుకుంటున్నాడా, అది కావాలి నాకు. రైట్ సరే అండి. ఇంకొకటి విన్నాను నేను, ఇదే రంజాన్ ఈవెంట్కి మీరు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడేసి మైక్ని అలాగే పట్టుకొని వెళ్ళిపోయి మీరు మాట్లాడనివ్వకుండా వైర్లు కట్ చేసి చాలా బాధ పెట్టారంట. నేను అదే చెప్తా, అంటే మనం పోయినది రంజాన్ రోజున మైనారిటీ సహోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేస్తుంటే మనం సౌండ్ కూడా చేయకుండా ఈద్ ముబారక్ చెప్దామని పోయింది అందరం. ఓకే, అంటే నన్ను అలాగే తీసుకెళ్లారు. నాకు కూడా అంతకుముందు మీరు అన్నట్టే రాజకీయాలు కొత్త కాబట్టి మనం ఎక్కడ రాజకీయ ప్రస్తావన చేయకూడదు, మసీదుల్లో కానీ గుళ్ళల్లో కానీ చర్చల్లో. మాకు తెలియని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏమంటే నేను వెళ్ళాను అతను వచ్చాడు, అధికారంలో ఉన్నాడు కాబట్టి అతనికి కొంచెం ప్రోటోకాల్గా పోలీస్ కానీ జనాలు ఎక్కువగా తీసుకొని వచ్చుకున్నాడు. అక్కడ ఉన్న హిమాము మజుము మైక్ ఇచ్చాడు, రాజకీయ ప్రస్తావన చేశాడు. ఓకే, చేసిన తర్వాత ఒక చదువుకున్న వ్యక్తిగానో లేదా ఒక పార్టీకి నాయకుడుగానో లేదా ఒక అపోజిషన్ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి, నన్నే గౌరవించడం తెలియని వ్యక్తి రేపు ప్రజల్ని ఏం గౌరవిస్తాడు. ఇప్పుడు మేమున్నాం అపోజిషన్ ఆఫ్ ది హౌస్, మా నాయకుడు మాకుంటాడు, వాళ్ళ నాయకుడు వాళ్ళకు ఉంటాడు, ఇరు నాయకులు గౌరవించుకుంటే మేము గౌరవించుకుంటాం. అతనికి ఆ గౌరవమే తెలియనప్పుడు రేపు ప్రజల్ని ఏం గౌరవిస్తాడు అతను కానీ అతని నాయకత్వం కానీ. నువ్వు మాట్లాడిన తర్వాత మాట్లాడేసిన మైకుని మీ జేబులో పెట్టుకొని వెళ్తారంటే మీకు ఎటువంటి సంస్కారం ఉంది, రేపు ప్రజలకు మీరు ఏం చెప్తారు, ప్రజలు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు అనేది ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని విన్నాను. అంటే నేను కన్నీళ్లు కార్చినది నన్ను ఏదో అవమానం చేశారని కాదు, ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలు నన్ను ఎప్పుడైతే అలా మాట్లాడడానికి స్టార్ట్ చేశారో నాకు కొద్ది బాధ వేసింది. అంటే వాళ్ళు ఇట్లాంటి హరాం పని చేశారు అది ఇది అని మాట్లాడుతూ ఏదో మోటివేట్గా నాకు చెప్పడానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సమ్వేర్ ఆ గిల్టీనెస్. అంటే ఇటువంటి వ్యక్తులు చిత్తూరుకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటే ఇంకేం చేస్తారు రేపు ఎమ్మెల్యేలు అయితే, కాబట్టి మనం ఇంకా జనాల్లోకి వెళ్ళి కష్టపడి మన పార్టీని మనల్ని ఇది చేయాలి అనే ఒక ఆ ఇది నన్ను కొంచెం బాధాకరంగా చూపించింది. కానీ దానే కాదు, మీరు కొన్ని పార్కుల్లో బెంచెస్ని ఏర్పాటు చేస్తే కూడా వాటిని మున్సిపల్ వాళ్ళ సహాయంతో తీసుకెళ్ళిపోయి ఊరి చివర పగల కొట్టేసి పెట్టేశారంట. అంటే అది వాళ్ళ అజ్ఞాతానికి వాళ్ళకున్న తెలివి తక్కువతనాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నీ వల్ల అయితే నువ్వు కూడా సేవ చేశాను అంటివి కదా, నేనేం చేశా,
వాకర్స్ ఎవరైతే పొద్దున పూట దాన్ని ఏమంటారంటే 7 o'clock సన్సెట్ అంటారు. ఈ వాక్ చేసినప్పుడు, కొద్దిగా నడిచినప్పుడు, బాడీ అన్ఫిట్నెస్ వచ్చినప్పుడు సన్షైన్ ఎక్కువగా ఉంటే కూర్చోవాలి అనుకుంటారు. అక్కడ చూస్తే బెంచులు లేవు. ఒకరోజు నేను గమనించి బెంచులు వేయించా, అది పసుపు రంగులో ఉంది అని చెప్పి. పసుపు రంగులో ఉంటే ఒక పార్టీకి అంటగట్టి అది ప్రజలకు ఉపయోగపడే దాన్ని తీపి ఇచ్చేకి ఇమ్మీడియట్గా అతనికిన్న ఆ రోజు ఆ సందర్భం పవర్ యూటిలైజ్ చేశారు. బట్ కోర్టులు ఉన్నాయి కాబట్టి మేము కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ తిరిగి వాటిని ఎరెక్ట్ చేయడం జరిగింది. సో ఒక మంచి పని చేయడానికి ఎవరైనా కావచ్చు, చైనీ అనే స్వహృదయం లేని వ్యక్తి రేపు పొద్దున రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఏం మంచి చేస్తాడని ప్రజలు గమనించాలి. అది నేను ప్రజల్ని కూడా కోరుకుంటున్నాను. సో ఎందుకు మిమ్మల్ని ఓడించడానికి ఇలాంటి వ్యూహాలు ఎందుకు రచిస్తున్నారు ఆయన? పూర్తిగా మిమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి ఒక పక్క, మసీదులో కానీ ఇంకో పక్క ఇలా కానీ? నాకు అనుభవం తక్కువేమ్మా. నేనేమనుకుంటానంటే మంచి పని చేయని వచ్చినప్పుడు 4 రాళ్ళు తగులుతాయి ఎదురుగాలి. కుల మత ప్రాంతీయ తత్వంతో చాలామంది రాజకీయాలు చేస్తూ ఉంటారు. అటువంటి రాజకీయ ఆలోచన లేని వ్యక్తులకి కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది కావచ్చు, కానీ ప్రజలు ఒక్కసారి అవగాహనతో ఆలోచించి ఓటేస్తే పవర్ అనేది ప్రతి ఒక్కటి చేతికి వచ్చినప్పుడు వాళ్ళకి దే నో హౌ టు మెయింటైన్ ద సొసైటీ అని. నేను కూడా అంతో ఇంతో బయట తిరిగిన వ్యక్తి, నాకు కూడా అన్నీ తెలుస్తుంటాయి. బట్ ఇది సమయం కాదు కాబట్టి ప్రజలు రేపు రానున్న 24 మే 13వ తేదీన నిర్ణయం చేస్తారు ఈ చిత్తూరుకి ఎటువంటి వ్యక్తి కావాలి అంటే. నామినేషన్ ఇట్ సెల్ఫ్ చూపించింది అతను ఏ వ్యాపారాలు చేస్తున్నాడని. అతని పైన ఉన్న కేసులు కావచ్చు, అతని పైన ఉన్న ట్రాక్ రికార్డు కావచ్చు. సో నేనేమని కూడా ప్రజలు చూస్తున్నారు. సో అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఏమి ఎటువంటి వ్యక్తి కావాలి మనకి చిత్తూరుకి అనేది. సో ప్రజల తీర్పుని గౌరవిస్తారు. అంటే మీరు అన్నట్టుగా ఆయన దాదాపు నాకు తెలిసిన నామినేషన్ అఫిడవిట్లో 66 కోట్ల రూపాయల వరకు చూపించుంటారు. ఆయన పైన అప్పటికే 16 నుంచి 17 కేసులు ఉన్నాయని కూడా ఆయన అఫిడవిట్లో మెన్షన్ చేశారు. రెడ్ శాండల్ స్కామ్ కానీ, మద్యం స్కామ్ కానీ ఇవన్నీ. మీరు దాదాపు 100 కోట్లు చూపించారు, అయినా మీ పైన ఒక్క కేసు లేదు. అంటే కేసులు పెట్టి 100 కోట్లు సంపాదించాలని లేదు కదా. నేను ఐఎమ్ డెవలపర్, నేను వ్యాపారవేత్తగా విద్యావంతుడుగా నేను స్కూళ్ళు పెట్టాను. స్కూళ్ళల్లో కష్టపడితే చదువుకున్న పిల్లలు కట్టిన ఫీజుల్ని 10 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను. అలాగే బిల్డర్గా సంపాదించిన డబ్బుని సేవ చేయడానికి ప్రజలకు ఖర్చు పెట్టేకొచ్చా. సో నేను 20 ఏళ్ళుగా ట్యాక్స్ పేయర్ నేను. నేను ఏ వ్యాపారాలు చేస్తే డబ్బు సంపాదించాననేకి ఈరోజు కాదు, నేను ఫలానా రోజు నుండి నేను ఫలానా బిల్డర్ అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చా. గత 15 సంవత్సరాలుగా నేను డెవలపర్గా ఉన్నా, గత 5 సంవత్సరాలుగా వ్యాపారస్తుడిగా ఉన్నా అనేక వ్యాపారాలు. సో 20 ఏళ్లలో నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి సంపాదించిన డబ్బు ఎలా అనేది కూడా డిక్లేర్ చేసుకుంటూ వచ్చా. కాబట్టి నేను నా డిక్లరేషన్ ఆఫ్ మనీ అనేది ఎలా అనేది నాకు ఉంది. దానివల్ల కేసులు ఉంటేనే డబ్బు సంపాదిస్తాం అనేది అది వాళ్ళ విజ్ఞత. మీరు అఫిడవిట్ లో చూపించిన వాచ్ ఇదేనా సార్? ఇది కాదమ్మా. ఓకే, ఉందేమో ఒక్కసారి చూద్దాం అనుకున్నాను. యా, సో అండ్ నెక్స్ట్, మీ చుట్టూ ఉండే వాళ్ళలో చాలా మంది కొవ్వొట్టులు ఉన్నారు. ఇక్కడ జరిగే విషయం ఇలా మీరు ఒక ప్లాన్ వేసుకుంటే అలా అక్కడ తెలిసిపోతుంది. రాజకీయ పరమైన ఆశలు కలిగినప్పుడు ఏమవుతాయంటే కొందరికి కొన్ని ఆశయాలు తగ్గినప్పుడో లేదా దక్కనప్పుడో ఆవేదనతో ఉంటారు. ఆ ఆవేదన కాస్త కొంచెం ఏమవుతుందంటే అటు ఇటుగా ఉన్నప్పుడు ఇక్కడ జరిగేది అక్కడ, అక్కడ జరిగేది ఇక్కడ అనేది కామన్. అది ఈరోజు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన తర్వాత, మొబైల్ అనేది వచ్చాక మనం మాట్లాడేటప్పుడే ఎవరు రికార్డ్ చేస్తారో తెలీదు, లేదా ఎవరు వీడియో చేస్తారో తెలీదు. సో మనం ప్రజా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఎవరిని అనుమానించలేం కాబట్టి మనం కొన్ని విషయాలు ఎప్పుడైతే మనం క్లియర్గా ఉంటామో, మనం క్లియర్ వ్యాపారాలు చేస్తామో, మనం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండిపోతాం. సో కొందరు ఎవరైనా ఉండొచ్చేమో అది నాకు తెలియదు. అంటే మీ వాళ్ళు మీ ప్రత్యర్థి దగ్గర ఉన్నారు అనేది వాస్తవమేనా అయితే? అలాగే నా వాళ్ళు కూడా అతని దగ్గర ఉండొచ్చు కదా. ఉన్నారైతే అంటే రాజకీయం కదా. ఓకే, అంటే మిమ్మల్ని కలిసిన అనుచరులని ఆయన సస్పెండ్ కూడా చేశారంట. ఉండొచ్చు మేబీ. ఇదన్నీ ఎట్టుంటుందిరా అంటే, ఈరోజు అధికారం నా చేతిలో ఉంది అంటే నేను తెలివైనోడు అనుకుంటాడు. అధికారం ఎవరు శాశ్వతం కాదు కదా. అంటే నేను చెప్పడం ఏమంటే, మనం చూడని రాజకీయం కాదు,
బట్ రానున్న రోజుల్లో రాజకీయం ఏమనేది కూడా వైఎస్ఆర్ పార్టీ చూస్తుంది. వాళ్ళు అనుకున్నారు ఇంకా మేము శాశ్వతంగా రాజకీయాల్లో ఉంటాము, చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశాము, ఆయన్నే అరెస్ట్ చేశాము, ఇంక మిగతా వాళ్ళు మాకు ఒక లెక్క అని. రానున్న రోజుల్లో వాళ్ళ లెక్కలు ఎవరు తేలేస్తారు, ఎవరు చూస్తారు అనేది ప్రజలు నిర్ణయించేస్తారు. నాకు అయితే ప్రజలు నిర్ణయించేశారని అనిపిస్తుంది, బట్ బయటపడడం లేదు. ఆయనకి ఎందుకు ఓటేయద్దు, మీకు ఎందుకు వేయాలి? నాకు ఎందుకు ఓటేయాలో చెప్తే ఆయనకి ఎందుకు వేయకూడదు అనేది నేను చెప్పలేను, కానీ నాకు ఎందుకు వేయాలంటే నేను స్వచ్ఛమైన చిత్తూరు, సెక్యూర్డ్ చిత్తూరు తయారు చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడు నా అఫిడవిట్లో నేను ఎక్కడ కానీ దొంగని నేను చూపించుకోలే. ఆయన అఫిడవిట్లో మీరు చెప్పినట్టే 13 కేసులు అన్నారు. 13 ఏం కేసులు అంటే ఎర్రచందనం కేసులు అని డిక్లేర్ చేశారు. పైగా ఒక మందు లిక్కర్ కేసు ఒకటి, అంటే లిక్కర్ కేసు అంటే తప్పుడు కేసే కదా. నువ్వు లిక్కర్ అంటే నువ్వు లిక్కర్ని తయారు చేస్తున్నావా లేదా లిక్కర్ నమ్ముతున్నావో తెలీదు, అంటే ప్రజలని నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావనే కదా నీ పైన కేసు. శాండిల్ కేసు అంటే అర్థమేమి, ప్రజల సంపద ప్రభుత్వానికి చెందాల్సింది, నువ్వు దాన్ని తీసుకెళ్ళావనే అంటే దొంగనే కదా. మరి దొంగ అని ప్రభుత్వాలు నిర్ణయించి నీకు జైలుకి పంపిస్తే తిరిగి నువ్వు ప్రజల్లోకి వచ్చి నేను కరెక్ట్ నేనే అధికారం చేపడతాను లేదా నేను ఎమ్మెల్యే అంటే ప్రజలు ఎంతవరకు హర్షిస్తారు? అంటే ఆయన అలా అంటున్నారు, కానీ మీరు కూడా బెంగళూరులో పెద్ద డాన్ అంట, మీ ఆల్రెడీ బెంగళూరు నుంచి గ్యాంగ్ దిగిందంట ఇక్కడ మిమ్మల్ని గెలిపించడానికి. ఇప్పుడు నేను మీరు అన్నట్టు ఈ 42 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో అంటూ ఒక కేసు లేదు. కర్ణాటకలో కూడా నేను వ్యాపారం చేసేది ల్యాండ్ బిజినెస్ కాబట్టి ఒక ల్యాండ్ ఇష్యూలో నా పైన ఒక చిన్న ఎఫ్ఐఆర్, అది కూడా నా పేరు అక్కడ వాడారు కాబట్టి నా పైన ఎఫ్ఐఆర్ చేశారు. నా పేరు వాడుకున్నారు ఎవరో తెలియని ఒక వ్యక్తి. మీరు కానీ దాన్ని స్టడీ చేస్తే ఆ ల్యాండ్కి నాకు సంబంధం ఉండదు. ఏదో తెలుగువాడుగా మాకు జగన్ పరిచయము, జగన్ మా బంధువు అని ఎక్కడో వాడతారు, అంటే అతని పైన కూడా పెట్టేయండి కేసు అంటారు. సో నా పేరు కూడా పెడతారు, బట్ ఇన్వెస్టిగేషన్లో నేను అది కాదు అనేది ప్రూవ్ అవుతుంది కాబట్టి అది ఇట్ ఈస్ నాట్ ఎ కేసు, ఇట్ ఈస్ నాట్ కన్విక్టెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ బీన్ జైల్డ్ ఆర్ సంథింగ్. సో ఇట్ ఈస్ జస్ట్ ఎఫ్ఐఆర్, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది పెట్టారు నా పైన, అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది అని. అంత తప్పితే మరి మీరు చెప్పినట్టు డాను ఇంకోటి ఇంకోటి అంటే మరి మా పైన కూడా అన్ని అన్ని కేసులు ఉండాలి కదా. అంటే మీ గ్యాంగ్ అంతా కూడా దిగింది బెంగళూరు నుంచి మిమ్మల్ని గెలిపించడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. నాకు ఎవరన్నా గ్యాంగ్ అంటే అది సాఫ్ట్వేర్ గ్యాంగ్. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వల్ల మాకు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి, మేము బాగున్నాము, మేము వచ్చి ప్రచారం చేస్తామనే వాళ్ళు మా గ్యాంగ్. కానీ మాకు వేరే గ్యాంగ్లో గ్యాంగ్స్టార్లతో మాకు సత్సంబంధాలు లేవు, మాకు అది తెలీదు కూడా. అండ్ టికెట్ రావటానికన్నా ముందు కూడా మీ విషయంలో మీరు ఏ పని చేసినా దాన్ని ఫెయిల్ చేయాలని, ఏదైనా ఏ రకంగానైనా దాన్ని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో చాలా రకాల కుట్రలు చేశారు అని విన్నాము. అందులో భాగంగా అంటే భువనేశ్వరి గారు ఇలా జీడీ నెల్లూరు వెళ్తున్నప్పుడు ఇటు నుంచే వెళ్తున్నారు అని మీకు తెలిసి మీరు ఆవిడకి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసి జనాలందరినీ పోగేసి ఉన్నప్పుడు మీరు ఆ ప్రోగ్రాం చేస్తున్నారని తెలిసి ఆవిడ దారిని మళ్ళించేశారంట. అంటే అది నాకు ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. నాకు ఆ రోజు ఆమెకి ఆ రూట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఆ రూట్లో ప్రోగ్రామ్ అనేది ప్రీప్లాన్డ్గా మీరు చెప్పలేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు. అంటే మేము అభిమానంతో చేశాము, కాకపోతే ఆ రోజు ఆ రూట్లో లేదు ప్రోగ్రామ్ కాబట్టి షీ హాజ్ వెంట్ ఇన్ అదర్ వే అనేది కన్వే అయ్యింది. సో మేము దాన్ని ఆ రోజుకే వదిలేసాము. మీరు ఎలక్షన్స్ కోసం భారీగా డబ్బులు తీసుకొస్తుంటే కూడా మీ డబ్బులు సీజ్ అయ్యాయి, మేము అలా డబ్బులు తెచ్చుకునేది కానీ అలా డబ్బులు పంచి రాజకీయం చేయాలని కానీ రాలే. సర్వీస్ చేసి రావాలని వచ్చాము. మా పార్టీ విధానాలు, మా పార్టీ మేనిఫెస్టో చెప్తే ప్రజలు ఓటేసేకుండారు కాబట్టి ఎవరో ఏదో అపోహలు చెప్పిన వాటికంతా మనం ఆన్సర్ ఇవ్వలేము కదా. ఓకే, అండ్ మీరు ఒక డిఎస్పీ ఎస్పీని కూడా ఇక్కడి నుంచి లేకుండా చేంజ్ చేశారంట? లేదు, అంతా తప్ప. అది ఎప్పుడైతే అధికార పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఉంటారో ఎలక్షన్ వచ్చినప్పుడు అది సైమల్టేనియస్గా మారుతూ ఉంటారు. ఆ మారే క్రమంలో ఏమైతుందంటే ఓకే ఇప్పుడు ఇక్కడ కొత్త అభ్యర్థి వచ్చాడు కాబట్టి అతను ఏమన్నా చేంజ్ చేసేసి ఉంటారు.
ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడైతే ఫామ్ అయితుందో వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ రైజ్ అయినప్పుడు వాళ్ళు దే విల్ జనరల్లీ స్క్రూటినైజ్. ఆ స్క్రూటినీలో ఇఫ్ దే ఆర్ ఫేవర్ టు ఎనీ పర్సన్ ఆర్ ఎ పార్టీ అన్నప్పుడు యూజువల్గా ఈసీ విల్ టేక్ ఎ ఛార్జ్. దాన్ని మేమే చేసేసామని చెప్పుకునేంత ముఠాలో లేదా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని నేను నా ఒక వర్షన్లో. యువగలం లాస్ట్ డే రోజు సభకి ఎక్కడా లేని విధంగా మీరు మాత్రం దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక రైళ్లలో ఇక్కడ నుంచి జనాలని తండోపతండాలుగా తీసుకెళ్లారంట. ఇట్ ఈస్ ఎ పార్టీ ఆర్డర్ అమ్మా. పార్టీ యువగలం అనేది మన పార్టీ ప్రోగ్రాము, నారా లోకేష్ గారిది. ఇట్స్ ఎ ఎండ్ పాయింట్. ఆ రోజు ప్రజల పైన ఇబ్బంది పెట్టి ప్రజలతో పోదామని అనుకున్న చిన్న చిన్న నాయకులు వాళ్ళకి తెలియని ఒక ఇది ఉన్నప్పుడు మేము మా ఎమ్మెల్సీ గారు, నేను అందరూ కూర్చొని మాట్లాడి అట్లేదన్నా ఉంటే నేను ఐ విల్ పే ఫ్రమ్ మై పాకెట్, మనం అందరిని తీసుకుని వెళ్దామంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఎవరైనా క్యాన్ స్పాన్సర్ అండ్ డొనేట్, కాబట్టి నేను డొనేట్ చేశాను అంతే. సీఎంకే బాబు గారు ఒకప్పుడు చిత్తూరు అంటే సీఎంకే బాబు గారు అంటే చిత్తూరు అనే పేరు బాగా ఉండేది. ఆయన రాజకీయాలకి కొంత వెనక్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు కనిపించట్లేరు. బట్ ఉన్నట్టుండి మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తానని ఆయన ముందుకు వచ్చారు. చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు గతంలో అంటే వారు ఇండిపెండెంట్గా ఫస్ట్ టైం 1989లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కాగడ గుర్తు పైన. 94లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ ఎమ్మెల్యే, 99లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2004 వచ్చేటప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల అతనిపైన ఏదో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అప్పుడు కొద్దిగా ఏఎస్ మనోహర్ గారని మా తెలుగుదేశం పార్టీ నుండి గెలుస్తారు. సో తర్వాత 2009లో మళ్ళీ సీకే బాబు గారు గెలుస్తారు. 14 ఎలక్షన్ వచ్చేటప్పటికి వారు కొద్ది డైలమాలో ఉండి కంటెస్ట్ చేయరు. అప్పటికి కాంగ్రెస్ విడిపోయి ఆంధ్ర తెలంగాణ డివిజన్ జరిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి పోలేక సీకే బాబు గారు న్యూట్రల్గా ఉండిపోతారు. 19 వచ్చేటప్పటికి కూడా అదే న్యూట్రల్లో ఉండిపోతారు. బీజేపీలో ట్రై చేసి ఉంటారు కానీ ఎందుకో వారు మళ్ళీ సైలెంట్ అయిపోతారు. 24 వచ్చేటప్పటికి వారు కూడా తెలుగుదేశంలో ప్రయత్నం చేశారు చేరి చేయాలి అని. సో నేను కూడా వారి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఈ చిత్తూరుకి 4 టైమ్స్ గెలిచారు కాబట్టి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని వారితో మాట్లాడిన విధానం నచ్చి ఎవరికి వచ్చినా కూడా కలిసి చేసుకుంటామని మాట్లాడుకొని ఉన్నాం. వారికి వచ్చినా కలిసి చేద్దాం, నాకు వచ్చినా కలిసి పని చేద్దామని మాట్లాడుకున్నాం. అదే కమిట్మెంటే నాకు వచ్చినా కూడా వారు నాకు మద్దతు తెలిపారు, కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆదికేశలు గారి కుటుంబం అయితే కంప్లీట్గా జగన్మోహన్ అనే వ్యక్తి మా ఇంటి సభ్యుడే. ఆల్రెడీ వాళ్ళ ఆదికేశలు గారి బ్రదర్ కానీ వాళ్ళ డాటర్స్ అండ్ సన్ కూడా దే ఆర్ సపోర్టింగ్ తెలుగుదేశం పార్టీ. మరీ ముఖ్యంగా బీజేపీ నుండి కూడా చిట్టి బాబన్న అని చెప్పి మా పెద్ద ఆయన ఫ్యామిలీ అంటే ఎన్పిఎస్ గారి కుటుంబం వాళ్ళు కూడా అంటే దాదాపు 40 సంవత్సరాలు ఎవరైతే ఈ చిత్తూరుని పరిపాలించారో, 40 కూడా కాదు 50 సంవత్సరాలు, వారి కుటుంబ సభ్యులందరూ మనకి సపోర్ట్గానే ఉండరు. సో ప్రజలు కూడా అంతే రీతిలో మనకి మద్దతు తెలుపుతున్నారు. అండ్ ఇంకో మాట విన్నాను సార్, మీరు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న క్రమంలో మీ ప్రత్యర్థి విజయానంద రెడ్డి గారు వాళ్ళ సొంత ఊర్లో డీవీ కంపెనీని తీసుకొస్తే మీరు చిత్తూరులో న్యూట్రిన్ కంపెనీని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే పనులేదో మొదలు పెట్టారంట. లేదు, నేను బేసిక్గా ఐ వాజ్ అ డెవలపర్ అని చెప్పాను కదా. మనకి ఏదైనా ఒక మంచి కంపెనీలు అంటే ఇండస్ట్రీస్ ఏవైతే సిక్ అయిపోయిండాయో వాటిని కొని నేను కాకపోతే చాక్లెట్ ఇంకొకటో చేయలేకపోయినా అనేక కంపెనీలుగా దాన్ని కన్వర్ట్ చేసి ఉద్యోగరీతి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని నా ఆలోచన. కాబట్టి ఏదైనా అది ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూట్రిన్ ఆర్ షుగర్ ఫ్యాక్టరీ ఆర్ ఎక్స్ ఏదైనా కావచ్చు, మైదా ఫ్యాక్టరీ కూడా సేల్కి ఉంది బ్యాంక్ యాక్షన్లో, చిత్తూరు మైదా ఫ్యాక్టరీ, అలాగే అనేక రకాల ఇండస్ట్రీస్ని తీసుకొని రీఆర్గనైజ్ చేద్దాము అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనే భావన అంతే. సో ఏం గమనించారు సార్, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు కదా, ప్రధాన సమస్యలు మీరు ఏం గమనించారు? చిత్తూరులో సమ్మర్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది, రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ సరిలేదు, మామూలుగానే మురికి కాలువల్లో ఎక్కువ పేరకపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈవినింగ్స్లో ప్రచారం పోయినప్పుడు మాకు కూడా అది చాలా జాగాలో రెక్టిఫై అయింది, మస్కిటోస్ ఎక్కువైనాయి దానివల్ల. సో నేనేమంటానంటే సురక్షితమైన చిత్తూరు, రక్షణగా ఉండే చిత్తూరుని తయారు చేయాలంటే సేఫ్ జోన్లో ఉండే చిత్తూరుగా అంటే ఏం కావాలి, లాటరీ, పేకాట, సారాయి, డ్రగ్స్, మార్గద్రవ్యాలు అనేక రకాలుగా చిత్తూరులో కూడా
యువతని పాడు చేస్తాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్ వచ్చాక బెట్టింగ్ కూడా జరుగుతూ ఉంది. సో మొన్న ఎవరో ఒక అతను చనిపోయాడు, ఎలా ఏమైనా అడిగితే బెట్టింగ్ జరిగింది సార్ అని. సో అనేక రకాలైన ఇటువంటివన్నీ చిత్తూరు పట్టణంలో జరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో లాటరీ లెస్ అంటే ఫ్రీ లాటరీ లేని చిత్తూరుగా, ఫ్రీ మద్యం అంటే ఈ అక్రమ సారాయి లేని చిత్తూరుగా అనేక రకాలుగా డెవలప్ చేయాలని నా భావన. మరి ముఖ్యంగా మేము కూడా గ్రౌండ్లో వెళ్ళాం సార్ చిత్తూరులో. సో మహిళలకి మీరు ఎలాంటి స్కీమ్స్ తీసుకురాబోతున్నారు, పర్టికులర్గా మీకు ఏమైనా మేనిఫెస్టో ఉందా? నేనైతే డెఫినెట్గా మహిళల కోసం గార్మెంట్స్ ఇండస్ట్రీని చిత్తూరుకి తేవాలని కంకణం కట్టుకున్నాను. ఎందుకంటే బెంగళూరుకి చెన్నైకి చిత్తూరు నుండి ఎక్కువ శాతం వలస వెళ్ళి పనులు చేస్తుంటారు, మరీ ముఖ్యంగా అది గార్మెంట్స్ ఇండస్ట్రీలో చేస్తుంటారు. సో చెన్నై బెంగళూరులో ఉండే ఇండస్ట్రీల కంటే కూడా చిత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారయ్యి ఇక్కడ ఫ్యాక్టరీలకు అవకాశం కల్పించామంటే ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది. సో ఎక్స్ప్రెస్ హైవే ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ అనేది 2 అవర్స్ జాబ్. సో ఇక్కడ వ్యక్తులు బెంగళూరు చెన్నైయో పోయి పని చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వడం, అక్కడ భూమి కూడా కాస్ట్లీగా ఉండడం, టౌన్లో టైంకి అన్నీ అందుబాటులో లేకపోవడం, చాలా ఇండస్ట్రీస్ సిక్ అయిపోతున్నాయి. అదే ఇటువంటి ఏరియాలో పెడితే ఎంప్లాయ్మెంట్ ఈజీగా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కూడా 1-1.5 అవర్లో ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చాయి కాబట్టి ఈజీ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్. కాబట్టి నాకున్న సన్నిహితులు స్నేహితులు కూడా కొందరు గార్మెంట్స్ ఇండస్ట్రీస్లో ఉన్నారు, వాళ్ళని తీసుకొని వచ్చామంటే మహిళలకు ఈజీగా ఉంటుంది. అలాగే ఈ ఊదబత్తి ఇండస్ట్రీస్ ఇటువంటివన్నిటినీ కూడా అంటే సాధ్యమైనంత చిన్న ఎంప్లాయ్మెంట్ కల్పించినా వాళ్ళు హ్యాపీగా బతికే కుటుంబాలకి ఏం కావాలో వాటిని ఫస్ట్ తీసుకురావాలని. తర్వాత మా అధినాయకుడు ఎప్పుడూ ఆలోచించేది మంచి వాటికి ఆయన ముందు ఉంటాడు. ఆయనకి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే ఆ కియా కంపెనీ లాంటి కంపెనీస్ని చిత్తూరుకు కూడా 1-2 తెస్తే ఈ చిత్తూరు కూడా చాలా ఉన్నత స్థానంలో ఉంటుందని నా భావన. అండ్ ముఖ్యంగా చిత్తూరులో మైనారిటీస్ చాలా ఎక్కువ. గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉన్నో ఇక్కడ కార్పొరేటర్స్ విషయంలో కూడా మైనారిటీస్కి మంచి అవకాశం కల్పించింది. సో మీరేం చేయబోతున్నారు మైనారిటీస్ కోసం? నేను కూడా గతంలో ఏం జరిగిందో ఎన్క్వైరీ చేసుకున్నామే కానీ జరిగిపోయిన వాటిని మనం ఆలోచించే కంటే కూడా రానున్న రోజుల్లో మైనారిటీస్ కూడా అత్యంత ఉన్నత స్థానం రాజకీయంగా పదవుల్లో కావచ్చు, రియల్ పాలిటిక్స్లో కావచ్చు, వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించే విధంగా నేను ఆల్రెడీ మైనారిటీ విభాగంతో మాట్లాడా. మరీ ముఖ్యంగా మైనారిటీస్కి కూడా హజ్ మొన్న ఏదైతే నాకు అవమానం జరిగిందని భావించానో ఆ స్థలం సరిపోక చాలామంది రోడ్ల మీద కిలోమీటర్ మేరకు ఆగిపోయి ఉన్నారు చేపలు వేసుకొని రోడ్లపైన. సో వారందరికీ కూడా ఒకే స్థలం కేటాయించేదానికి ప్రభుత్వంతో కొట్లాడైనా 1-5 ఎకరాలు ఇప్పించడానికి నేను నా మేనిఫెస్టోలో పెట్టుకోను. మీ చిత్తూరు ప్రజలకి ఏం చెప్తారు? సురక్షితమైన చిత్తూరు కావాలి అనుకుంటే, అభివృద్ధి కావాలి అనుకుంటే గురజాల జగన్మోహన్కి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, చిత్తూరు నియోజకవర్గానికి గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే అవుతారు. అయిన తర్వాత చిత్తూరు పట్టణాన్ని స్మార్ట్ టౌన్గా చేయడానికే ఫస్ట్ నా సైనింగ్ ఉంటుంది. స్మార్ట్ అంటేనే అందమైన నగరం. అందమైన నగరం అంటే బట్టలు, అంటే ద వే హౌ వీ వేర్, దాన్ని మనం స్మార్ట్ అంటాం. సో చిత్తూరుకు కూడా రోడ్స్, లైట్స్, డ్రైనేజ్, పార్కుల వ్యవస్థ ఎప్పుడైతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో దాన్ని అందమైన నగరం అంటారు. సో ముందు మన నగరాన్ని అందంగా తయారు చేసుకుంటే ఆల్ సిస్టమ్స్ విల్ బి యాక్టివేట్ అయ్యి కరెక్షన్లో ఉంటుంది అనేది నా భావన. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.